నిజం మా నైజం ఎల్లవేళలా ప్రజల పక్షం ఎన్విఆర్ టీవీ. నమస్కారం, రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. హెల్మెట్ ధరించుకో, ప్రాణాన్ని కాపాడుకో అనే నినాదంతో పోలీసులు మరియు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఎల్లారెడ్డిపేట సిఐ రవీందర్ అన్నారు. చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు పోలీసులతో కలిసి హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సిఐ కోరారు. పోలీసులు మరియు చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట నుంచి గొల్లపల్లి మరియు పాలనీసులో కూడా తిరగడం జరిగింది. దీనిపై అవగాహన కల్పించాలని, ఇది ప్రతి ఒక్కరికి ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఉద్దేశంలో మేము యూత్ తోటి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. చేయూత మిత్రకి అభినందనలు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఒకరు 1:10 / 100గా దీన్ని తీసుకెళ్ళి ప్రతి వారికి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండి ఈ యొక్క ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలని, యాక్సిడెంట్స్ నివారించాలని, దీంట్లో తప్పకుండా హెల్మెట్ ధరించాలి, డాక్యుమెంట్స్ ఉండాలి, తర్వాత అతివేగం, తర్వాత ఓవర్ స్పీడ్ కానీ, ఈ డ్రంకల్ డ్రైవ్స్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్లో ఉండాలని, అదేవిధంగా 4-వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కూడా ధరించి వాహనాలు తోలాలని, వాళ్ళ రక్షణ నిమిత్తం వాళ్ళ కుటుంబాలు సశ్యామలంగా ఉండాలంటే ఇవన్నీ చర్యలు తప్పనిసరి. ప్రతి ఒక్కరు కంట్రోల్గా ఉండి రోడ్డు భద్రతా చర్యలను పాటించాల్సిందిగా మేము పోలీసులు మా ఎల్లారెడ్డి పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నెల 12న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అధ్యక్షతను నిర్వహించనున్నట్లు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు తెలిపారు. ఎన్విఆర్ న్యూస్ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు, ముస్తాబాద్ జడ్పీటీసీ జనగామ శరత్రావు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. 12వ తేదీ మంగళవారం 3:00 PM గౌరవ మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారు ఎల్లారెడ్డిపేట రావడం జరుగుతూ ఉన్నది. మొన్నకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో పాటు ఇతర సీనియర్ నాయకులందరినీ కూడా కలిసి పార్టీ పరంగా రాబో 5 సంవత్సరాలు చేసే కార్యక్రమాలు, మనము అవలంబించవలసిన కార్యాచరణ పైన వారు మనకు దిశానిర్దేశం చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి సిరిసిల్ల నియోజకవర్గ నాయకులందరికీ, ముఖ్యంగా సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా కొత్తగా ఎన్నిక కాబడిన సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా విజ్ఞాపన. 3 గంటల వరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. సీనియర్ నాయకులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ZPTCలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులందరూ నాతో పాటు ఇక్కడ నరసింహరావు గారు, అదేవిధంగా ఇవాళ ఇక్కడ హాజరైన సీనియర్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రోగ్రాం గురించి ఇవాళ ఒక రూపకల్పన చేసి అందరూ వచ్చే విధంగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్న విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ, తప్పకుండా 12 తారీఖు 3:00 PM అందరూ కూడా ఎల్లారెడ్డిపేటలో హాజరు కావాలని మీకు విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ పనుల్లో నాణ్యత లోపించిందంటూ ధర్మారం సర్పంచ్ పాలకవర్గం ఆరోపించారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. నాణ్యత లోపంతో సమీప గ్రామాలు ముంపునకు గురవుతాయని వారు తెలిపారు. కాంట్రాక్టర్పై కలెక్టర్ మరియు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజీ నెంబర్ 9 బాండ్ 5 జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపం ఉందని ధర్మారం గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ఆరోపించారు. ఈరోజు బాండ్ 5 జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రిజర్వాయర్ సందర్శించి నాణ్యత లోపం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే కేటీఆర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు వారు మీడియాతో తెలిపారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్కపేట రిజర్వాయర్ అనుసంధానమైన ధర్మారం గ్రామంలోని బండు 5 బండు 6లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సదరు కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా మొరం సౌడు మట్టి కంకరతో కూడుకున్న మట్టి పోయడం జరుగుతుంది. పలుమార్లు ఈ గారి దృష్టికి డిఈ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినా కూడా నేటి వరకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సదరు కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనిచేయడం జరుగుతుంది. ఇలానే పని చేయడం వల్ల భవిష్యత్తులో కట్ట కుంగిపోయి తెగిపోయే ప్రమాదం ఉంది. ఆ తెగిపోవడంతో ధర్మారం మల్కపేట కొల్లూరు సిరిసిల్ల వరకు నామరూపాలు లేకుండా గ్రామాలు ముంపునకు గురవుతాయి. అందుకోసమే ఈరోజు ధర్మారం గ్రామంలోని నూతన పాలకవర్గమైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరు కలిసి వచ్చి కట్టను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన క్రమంలో ఆవేదన గురవుతున్నాం. దయచేసి ఇందులో ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే ఇంత నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇక్కడున్న సభ్యులు వార్డు సభ్యులు కావచ్చు పాలకవర్గం చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. మొత్తం కంకరతో కూడుకున్న మొరం సౌడు మట్టి పోయడంతో భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కనుక ఇప్పటికైనా స్పందించి గతంలో మొన్న 3 వారం రోజుల క్రితం కేటీఆర్ గారు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించడంలో రాజీ పడేది లేదా అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఆ క్రమంలో ఆయన ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారి దృష్టి మళ్లించకుండా అదే తన ఇష్టానుసారంగా మట్టి పోయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది. దీనిపై మేము కలెక్టర్ గారికి మరియు కేటీఆర్ గారికి లిఖితపూర్వకంగా మరోసారి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వచ్చేసింది ప్రశ్నించే ప్రజల గొంతుక. NVR TV.